2019 ఎన్నికలకు సన్నద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో వార్ రూమ్ లో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, చిదంబరంతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన జోష్తోనే లోక్సభ ఎన్నికల్లో దూసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు రాహుల్ గాంధీ. 2019 ఎన్నికలకు సన్నద్దమవుతోంది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో వార్ రూమ్ లో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశారు. ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన కేంద్రం వార్ రూమ్ లో ఈ సమావేశం సరిగ్గా 7 గంటలకు ప్రారంభమైంది. సమావేశంలో సీనియర్ నేతలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు వీరంతా కూడా పాల్గొంటున్నారు. గంటకు పైగా ఇంకా కొనసాగుతూనే ఉంది. రాహుల్ గాంధీ ఈ సమావేశానికి మరికొద్ది సేపట్లో చేరుకున్నారు. ఈలోగా సీనియర్ నాయకులంతా కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీ పరిస్థితి గురించి వాకప్ చేస్తున్నారు, అదేవిధంగా సమీక్షిస్తున్నారు. ప్రధానంగా 2019 సార్వత్రిక ఎన్నికలకు ఏ రకంగా పార్టీలోని అన్ని శ్రేణులను సమాయత్తం చేయాలి, దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక ఏ రకంగా ఉండాలి అన్న దానిపై వారి అందరి దగ్గర నుంచి కూడా అభిప్రాయం తీసుకున్నారు. అదేవిధంగా మూడు రాష్ట్రాల్లో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమికి మరింత ప్రజలు బలం చేకూర్చే విధంగా పార్టీ పరంగా ఒక పెద్ద పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఇందుకు సమాయత్తం కావాల్సిన అవసరాన్ని కూడా రాహుల్ గాంధీ ఇక్కడ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల్లో ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి, పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలు, అదేవిధంగా ఇతరత్ర అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకున్నారన్నారు. అదేవిధంగా ఈ సమావేశంలో అన్ని అంశాలను చర్చించిన తర్వాత రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు పార్టీ సంస్థాగతంగా ఏ రకంగా బలోపేతం చేయాలనే అంశంపై ఒక దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా పార్టీలోని అన్ని శ్రేణులు కూడా సమాయత్తం చేయటం, క్రియాశీలకం చేయటం అన్నది ప్రధానంగా ఉద్దేశించే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బీజేపీ ఓ పక్క భారీ యాక్షన్ ప్లాన్ తో దిగింది. 20 రాష్ట్రాలు, 100 సభలు, సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీనే స్వయంగా అన్ని సభలకు హాజరవుతారు. ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా క్యాంపెయిన్ బిగిన్ చేశారు. సో దానికి ధీటుగా కాంగ్రెస్ ఎటువంటి షెడ్యూల్తో ముందుకెళ్లబోతోంది? అదే ఆ విషయాన్ని ఇక్కడ చర్చించనున్నారు. వ్యూహరచన కేంద్రంలో పార్టీకి ఎన్నికలకు ఏ రకంగా సమాయత్తం కావాలి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్రంగా చేసుకొని ఎన్నికలు జరుగుతున్నాయి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా ఇటు ప్రజలకు అదేవిధంగా కూటమికి మధ్య జరుగుతున్న పోరాటం అని చెప్పి ఆయన అభివర్ణించారు. ఈ ఎన్నికలను ప్రజలు ఒకవైపు ఉన్నారు, అదేవిధంగా కూటమికి చెందినటువంటి కొన్ని పార్టీల నేతలు ఒకవైపు ఉన్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఈ కూటమిని ఉద్దేశించి ఆయన మాట్లాడటం జరిగింది. ఇప్పటికే బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరొక 5 సంవత్సరాలు అధికారంలో ఉండేందుకు గాను ప్రజల ఆశీర్వాదం కోరేందుకే ఈ సభలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందుకు ధీటుగా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వ్యూహరచన చేసుకోవాలి, ప్రజలను దగ్గర అయ్యేందుకు గాను అనుసరించాల్సినటువంటి వ్యూహము, అదేవిధంగా తమ వద్ద ఉన్నటువంటి అనేక అంశాలను ప్రజల వద్దకు ఏ రకంగా తీసుకెళ్లాలనే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకునేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సార్వత్రిక ఎన్నికలకు అధికార బీజేపీ ఇప్పటికే సమాయత్తం అయ్యి అనేక రకాలుగా ముందంజలు ఉంది. ఇటు ప్రచారంలోనూ, అదేవిధంగా ప్రజల వద్దకు వెళ్లటంలోనూ అధికార పార్టీగా తాను ఇప్పటి వరకు చేపట్టినటువంటి ప్రాజెక్టులు, అదేవిధంగా చేసినటువంటి కార్యక్రమాలు, అమలు చేసినటువంటి తీరుతెన్నులను ప్రజలకు వివరించి మరొకసారి ఎన్నికల్లో దీవించమని ప్రజలను కోరుతున్నటువంటి ఈ సందర్భంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు సంయుక్తంగా ఏ రకంగా సమిష్టిగా ఈ ఎన్నికలను ఎదుర్కొనాలి, అందుకు వ్యూహరచన ఏంటి, కూటమి కంటే కూడా కూటమికి నేతృత్వం వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా సమాయత్తం అవ్వాలి అన్న అంశంపైనే ఈ సమావేశంలో చర్చించి ఒక కార్యాచరణ ప్రణాళిక, రోడ్డు మ్యాప్ను రూపొందించుకునేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకా రాహుల్ గాంధీ ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఈలోగా సీనియర్ నేతలంతా కూడా ప్రధాన కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల్లో ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శులతో సహా కార్యదర్శులు, అదేవిధంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించి ఒక స్థూలంగా ఒక సమావేశంలో ఉన్నటువంటి వివరాలను రాహుల్ గాంధీకి వివరించడం, రాహుల్ గాంధీ దీనికి సంబంధించి ఇతరత్ర వ్యక్తిగతంగా కూడా కొంతమందితో కూడా మాట్లాడి ఈ ఒక వ్యూహరచనను చేసుకునేందుకు గాను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరికొద్దిసేపట్లో రాహుల్ గాంధీ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత వీరికి సంబంధించి కూడా వీరితో మాట్లాడి ఒక
కార్యాచరణ ప్రణాళికను రోడ్ మ్యాప్ను దిశానిర్దేశం చేయనున్నారు రాహుల్ గాంధీ. హాలైట్ ప్రసాద్ ఢిల్లీ వార్ రూమ్ లో కాంగ్రెస్ ముఖ్య నేతల